నమస్కారం. నా పేరు పాత్ర లక్ష్మీనారాయణ. నేను శ్వాసలో ధ్యాసలో 2 సంవత్సరాలుగా పాల్గొన్నాను. అంతకుముందు డ్రాయింగ్ మాస్టర్ చెప్పారు నాకు, ఎంత బది బతున్నా నేను ఇదే పని లేదు, దీనిలో ఏముంది, నాకెందుకు ఇది పెద్దారు, నాకు తెలియకండి మాస్టర్ గారు అని 2-3 సార్లు అందించాను. అతను పట్టు మీద విక్రమార్కులా నాకు మాట విను, ఒక్కసారి వినారు బతి వెళ్తే. అందులో నేను చేరాను. చేరిన తర్వాత నాకు చాలా బాగుంది. నేను 86 కేజీలు ఉండేవాడిని, ఇప్పుడు నాకు 15-16 కేజీలు నేను తగ్గాను. తర్వాత మోకాలు నొప్పిలాగా ఉండేది, తర్వాత మరి శరీరంలో చాలా కాన్రాని జబ్బులు ఉండేవన్నీ తగ్గాయి. చాలా బాగుంది చేస్తుంటే. నేను మా నాన్నకి చెప్పాను, మా నాన్నగారు కూడా చేస్తున్నారు, అలాగే మా ఆవిడ కాంత మా ఆవిడ కూడా చేస్తున్నారు. మాకు చాలా బాగుంది. ఈ అది మానితే మళ్ళీ మానితే ఏమవుతుందని ఒకసారి టెస్ట్ చేశాను, ఏమో అని. నీ సాధారణంగా దేనికి నమ్మను అన్నమాట. మానేసరికి మళ్ళీ కిడ్నీలో రాళ్ళు తయారైపోయాను నాకు. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఇది శ్వాసలో తెగిన తర్వాత నాకు అన్నీ కంప్లీట్గా తగ్గాయి. ఈరోజుకి హ్యాపీగా ఉన్నాను. సాధన చేస్తూ అలా జీవితం గడుపుతున్నాను. నేను వేకున 4 గంటలు చేస్తాను, 4 నుంచి 5:30 వరకు చేస్తాను, గంటన్నర చేస్తాను, ఎండ కూడా 1/2 గంట చేస్తాను, పడుకునే ముందు 1:30 గంటల చేస్తాను. దీనివల్ల నాకు బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మానాలన్నా మనం మానలేకపోతున్నాను. ఇప్పుడు అంత బాగా నా శరీరం పట్టిస్తుంది. ఇలాగే అందరూ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అందరూ యోగా చేయండి, అందరూ ఈ శ్వాస మీద ద్వారా చేయండి, అందరూ బాగుపడతారు, ఆరోగ్యంగా ఉండండి.